యా ఉర్రాదే నేను మెకానిక్ అండి నేను ఫ్యాన్ అండి నేను పిజ్ అండి నేను ఏసీ అండి నేను టీవీ అండి నేను టెలిఫోన్ అండి నేను గ్యాస్ బండ అండి వెంకటరెడ్డి గారు ఉన్నారా లేరు లేరు అని తెలిసి వచ్చాంలే రండిరా మీరందరూ తలోపక్కి వెళ్ళండి సీట్ కనబడితే నాకు చెప్పండి అలాగే ఓకే सीत स्नान एंट्रो इकड्च इकड़की टवल कटा इकड्ची इकड़की लंगा कट्टा अयो बाबोय फस्ट मीटिंग कल बाबोय पीलिते ఆ బండర్ వెలిగిస్తే అది పేల్ చేస్తావు వెలిగించాల్సింది బండర్ కాదు స్టౌరీ ఆ మీరు సీత కదూ నో నేను సీత ఫ్రెండ్ని అనుకున్నాను మనతో మ్యాచింగ్ కుదరదని వాట్ ఆ అదే అదే ఏసీ రిపేర్ కెరియన్ ఆ హలో ఎవరు కావాలండి సీతమ్ గారండి ఒక్క నిమిషం అండి ఏమండి సీతమ్ గారు మీకు ఫోన్ అండి బెల్లు మోకుండా ఫోన్ ఎట్ట అవుతదరా शीतालु सिंगारं मा लक्ष्मी बंगारं 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 पिलिचारु अंडि निन्नडि पिलिचाडु बंगारं अनि पिलिचारु कदंडि ईतं पिलिते ई नल बंगारं वच्चिंदटि आ मंचिलि मंचिलि नाकु दींट्लो चिन्न चिन्न डौट्लु उन्नायि మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా ఇన్ని అనుమానాలు ఉంటే పేరెంట్కి ఇప్పవరు సచ్చినోడు యాదవని ఆహా ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత ఉంటది ఎవరు మీరు ఆ ఈ ఇంటి అల్లుణ్ణి ప్రతివాళ్ళకి సమాధానం చెప్పాలి రిపేర్ కు వచ్చాం ఈ ఇంట్లో రిపేర్ చేయాల్సినవే లేవే రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు ఓ సీత ఐ బాబీ నన్ను సీత అంటారేటండి ఇప్పటిదాకా సీతమ్ గారితో మాట్లాడి ఆ ఐ బాబాయ్ ఇప్పటివరకు నేను మాట్లాడిన సీతనా అవునండి ఎవరురా మీరు అది మేము నానా వీళ్ళెవరో మెకానిక్లట సర్వీసింగ్ చేయడానికి వచ్చారు ఆహా ప్రసీతా ఉంద్రా తెలిసిందంటే తల తీసేస్తాడు నా గురించి తెలిసే వచ్చారా మీరు ఎంత త్వరగా వస్తారని తెలియకొచ్చామండి మేము వద్దంటున్నా ఈడే లాక్కుచ్చాడండి ఇంకెప్పుడు రావండి ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరు వచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి అయితే నేలిచేని బెక్ కడుక్కొని వెళ్ళిపోతాం రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు మెడలు ఇరుగుతాయి నేను చెప్పేది భోజనం గురించి అబ్బే ఎందుకంటే నేను పొద్దున్నే సద్దన కుమ్మేశాం అయినా సరే తినేల్లాల్సిందే ఏంటది మెడలు నిలబడవా లేదండి మా పెద్దలంటే ఇనయం ఇదైత భక్తి గౌరవం శీలం సిగ్గండి ఏడిచారలే అమ్మా సీతమా వాళ్ళ కొట్టించు వస్తున్నా కొట్టను సీతంట్రా తలెత్తుద్రోయ్ మొండి వేపిగుతుంది చేతులు కాళ్ళే ఎంత అందంగా ఉన్నాయంటే ఫేసింగ్ ఎంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తానరా ఒరేయ్ మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా ఇంకా ఏంటి సోతున్నారో తినండి రేయ్ ఆకులే తక్కలేదు అక్కడ పెట్టండి అన్నం ఎట్టిన చేతులతో ఆకులు ఎత్తనేవండి ఈ ఆకులే మా కవచకుండలాలు పొలిమేర దాకా ఈ మాకు సీరావ రక్షండి గోయిందా ఒరేయ్ ఆ ఇడ్లు దొరికిన అలా పొలం వచ్చాయి అట్టగే
నేను డ్రాప్ రా రే